గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాజుల సొమ్ము రాళ్లపాల అయినట్లు దేవుడు భూములు కూడా పరాధీనం అయిపోతున్నాయి. పూర్వం దేవాలయాల నిర్వహణకు దాతలు, రాజులు, సంస్థానాధీశులు ఆ ఆలయాల పేరిట 100 ఎకరాలను రాసిచ్చేవారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో ఆలయాలు నడిచేవి. ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు వేతనాలు ఇచ్చేవారు. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో దేవుడు భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. కబ్జాదారులు దేవుడు భూములను కొల్లగొట్టేస్తున్నారు. ఇక కౌలుకు తీసుకొని దేవస్థానాలకు కౌలు రూపంలో ఇవ్వాల్సిన సొమ్మును ఎగ్గొడుతున్నారు. లక్షల ఆదాయం దేవాదాయ శాఖ కోల్పోతున్న నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వివరిస్తుండడం విమర్శలకు దారితీస్తుంది. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల దేవస్థాన భూములు అన్యక్రాంతమయ్యాయి. అవన్నీ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి వాటిల్లింది. కనిగిరి విజయ మార్తాండేశ్వరి దేవస్థానానికి వివిధ ప్రాంతాల్లో దాదాపు 180 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. వీటి విలువ ఏకంగా సుమారు 20 కోట్ల రూపాయలు. దాదాపు మొత్తం భూములు అక్రమార్కుల చేతుల్లోకి పోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు అక్రమార్కులు భూములు ఆక్రమించుకొని సాగు చేసుకోగా మరికొందరు కౌలుకు తీసుకొని 100,000 రూపాయల కౌలును దేవస్థానానికి ఎగ్గొట్టారు. కనిగిరి విజయ మార్తాండేశ్వర దేవస్థానమే కాదు, అయ్యన్న పాలెంలో దేవస్థాన భూములు పరిస్థితి కూడా ఇలానే తయారైంది. పామూరు వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 266 ఎకరాలు, వల్లి భుజంగేశ్వర దేవస్థానానికి చెందిన 135 ఎకరాలు అన్యక్రాంతమయ్యాయి. ఈ భూముల్లో ప్లాట్లు పెట్టి విక్రయించి కోట్లకు పడగలెత్తారన్న విమర్శలున్నాయి. ఈ భూముల విలువ 20 కోట్లపైనే ఉంటుందట. ఇక సిఎస్ పురం మండలం అయ్యలూరి వారిపల్లిలో 200 ఏళ్ల నాటి తిరుమలేశ్వరు ఆలయానికి సంబంధించిన 101 ఎకరాలను కౌలుకు తీసుకున్న వారు కౌలు ఇవ్వకుండా భూములు అప్పగించకుండా అనుభవిస్తున్నారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకున్న పాపన పోవడం లేదు. ఈ భూములు కొల్లగొట్టడంతో రెవెన్యూ అధికారులు లోపాయికారికంగా సహకరించి దండుకున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇలా కోట్ల విలువైన భూములను కబ్జాదారులు దోచేస్తుండగా ఆలయాల పరిస్థితి మాత్రం తీసికట్టుగా తయారైంది. ఆలయాల్లో కనీస వసతులకు దాతలు చందాలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఓవైపు దేవాదాయ శాఖకు నష్టం వాటిల్లుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు లాస్ అవుతున్న ఈ మన్యం భూములను లెక్క తేల్చి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.